ప్రేక్షకులకు నమస్కారం. చిత్ర ప్రదర్శనకు ముందు అనుకూల వాతావరణం ఏర్పాటు చేయవలసిన అవసరం మరియు సమూహంలోని సభ్యులందరికీ స్వాగతం చేయవలసిన అవసరం గురించి ఈ వీడియోలో తెలుసుకుంటారు. అదేవిధంగా గతంలో చూపిన వీడియోలపై చర్చ చేయవలసిన అవసరాన్ని మరియు తర్వాత చూపించబోయే వీడియో చిత్రం పరిచయం చేయవలసిన అవసరాన్ని కూడా ఈ వీడియో చిత్రం ద్వారా తెలుసుకుంటారు. రెండక్క రెండన్నా అక్క అంతా బాగున్నారా? బాగున్నారు. అందరు బాగున్నారు. పిల్లలందరూ బాగున్నారు కదా? కూర్చోండి. ఇంటి దగ్గర అందరూ బాగున్నారా? ఇంటి దగ్గర అందరూ బాగున్నారు. వాతావరణం మారింది కదా, మొన్నటి వరకు మా అబ్బాయి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు బాగున్నారు. మంచిది. వర్షం బాగా పడుతుంది, పరిణామాలు పోసుకునే సమయం వచ్చింది. అవును, సమయం దగ్గరకు వచ్చింది. గతంలో దీనికి సంబంధించిన వీడియోని మీరు చూసే ఉంటారు, మీకు అందరికీ కూడా బాగా అర్థమై ఉంటుంది. ఈరోజు వరి విత్తనాలను ఎలా నారు పోసుకుంటారో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. రండి, ఇదే ఫెసిలిటేటర్ ఫెసిలిటేట్ చేసిన మరో చిత్ర ప్రదర్శన చూద్దాం. రెండక్క రెండన్నా అక్క అంతా బాగున్నారా? బాగున్నారు. అందరు బాగున్నారు. పిల్లలందరూ బాగున్నారు కదా? కూర్చోండి అక్క. రండి రెండమ్మా. బాగున్నారా? సీఎ ఒక బాగున్నావా? పిల్లలు బాగున్నారా? ఏమ్మా బాగున్నారా? శివార్డన్ బాగున్నారా? రండి రండి కూర్చోండి అక్క. రండి అటు రండి, ఇలా కొద్ది రండి. రండి మీరు రండి రండి రండి. అన్న బాగున్నారా? ఈ చిత్ర ప్రదర్శనకి చెప్పిన సమయానికి మీరందరూ వచ్చినందుకు ధన్యవాదములక్క. అందరూ బాగున్నారా? మీ ఇంటి దగ్గర పిల్లలు పెద్దలు అందరూ బాగున్నారా? ఇంట్లో అందరూ బాగున్నారు. వాతావరణం మారింది కదా, మొన్నటి వరకు మా అబ్బాయి ఆరోగ్యం బాగోలేదు, ఇప్పుడు బాగుంది. అవునా? మీ అబ్బాయి ఆరోగ్యం గురించి ఆశా వర్కర్తో చర్చించినారా? అవును, ఆశా వర్కర్కి చూపించాము. ఆ అనారోగ్యాన్ని బట్టి మందులు ఇచ్చారు. చాలా మంచి విషయం చెప్పారు. మీరందరూ కనుక బాగున్నారు కదా. పొలం పనులు ఎలా జరుగుతున్నాయి? వర్షం బాగా పడుతుంది, పరిణామాలు పోసుకునే సమయం వచ్చింది. అవును, చాలా మంచి విషయం చెప్పారు. వరినాట్లు వేసుకునే సమయం దగ్గరకు వచ్చింది. గతంలో మీకు విత్తన శుద్ధిపై వీడియో చూపించడం జరిగింది, మీకు అందరికీ కూడా బాగా అర్థమై ఉంటుంది. మంచిది. వరి విత్తన శుద్ధికి ఏ ఏ వస్తువులు అవసరమో మీలో ఎవరైనా చెప్తారా? వరి విత్తన శుద్ధి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 5 కేజీలు, దేశవాళి ఆవు మూత్రం 5 లీటర్లు, 50 గ్రాముల సున్నము, 1/2 కేజీ పుట్ట మట్టి, 20 లీటర్ల నీళ్లు. మంచిది. బీజామృతంతో వరి విత్తనాన్ని ఎలా శుద్ధి చేయాలో మీరు ఎవరైనా చెప్తారా? వరి విత్తనాలపై బీజామృతం చల్లుతూ కలిగి పెట్టుకుని నీడలో గంటసేపు ఆరబెట్టుకోవాలి. మంచిది. మరి మీలో వరి విత్తనాన్ని బీజామృతంతో ఎంతమంది శుద్ధి చేశారు? వెరీ గుడ్. చాలా సంతోషం. మీరందరూ కనుక ఈ పద్ధతి పాటించినందుకు. మీరందరూ చెప్పారు వరి నాట్లు వేసుకునే సమయం వచ్చిందని. వరి నాట్లు ఎలా వేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దామా? సరైన సమయంలో సరైన పద్ధతిలో వరి నాట్లు వేయడం వల్ల మొక్కలు వేపుగా పెరిగి పిలకల శాతము బాగా వచ్చి దిగుబడి వస్తుంది. అవునవును, వరి నాట్లు వేసే సమయము పద్ధతి చాలా ముఖ్యమైనది. ఈ విధంగా చేయడం వల్ల అధిక లాభాలు ఉంటాయి.
అవును, మంచి విషయాలు చెప్పారు. వరి నాట్లు ఎలా వేసుకోవాలనో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పటి వరకు చిత్త ప్రదర్శనకు ముందు అనుకూల వాతావరణాన్ని ఎలా ఏర్పాటు చేయాలి అనే అంశం మీద రెండు రకాల వీడియోలు చూసాం కదా. మరి ఏమైనా తేడాలు గుర్తించారా? అవేంటో చూద్దామా మరి.